అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా ఎండోమెంట్ అధికారులతో ఈరోజు సమావేశం నిర్వహించడం జరిగింది. రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధి కావచ్చు, దేవాలయ భూముల్ని అన్యాక్రాంతం కాకుండా వాటిని పూర్తిగా కూడా ఆ దేవాలయాలకి ఇన్కమ్ వచ్చే విధంగా కానీ వాటిని పరిరక్షించడానికి కానీ అదేవిధంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఇతర అంశాలన్నిటి మీద కూడా జిల్లా స్థాయి అధికారులంతా కూర్చొని ఈరోజు చర్చించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టారో దూపదీప నైవేద్యం కానీ 5,000 నుంచి 10,000 రూపాయలు చేయడానికి ఏ విధంగా ప్రణాళిక సిద్దం చేయాలి, అదేవిధంగా ఇంతకుముందు దూపదీప నైవేద్యానికి లిమిటెడ్ గోళ్లకు మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరిగింది, అలా కాకుండా అర్హత ఉన్న ప్రతి గుడికి కూడా దూపదీప నైవేద్యం ఇంప్లిమెంట్ చేయాలని చెప్పిన ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎన్నడూ లేని విధంగా బడ్జెట్లో సుమారు 234 కోట్లు బడ్జెట్లో కూడా పద్దు పెట్టడం జరిగింది. దాని ద్వారా ఈ దూపదీప నైవేద్యాన్ని ప్రతి గుడికి కూడా 5,000 నుంచి 10,000 రూపాయలు చేయడానికి అర్హత ఉన్న టెంపుల్స్ అన్నిటికీ కూడా పర్మిషన్ ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా దేవాలయ భూముల్ని కూడా ఏదైతే ఇప్పుడు ఖాళీ స్థలాల్ని ఆక్యుపై చేస్తున్నారో వాటిని పూర్తిగా సంరక్షించాలని చెప్పిన ఉద్దేశంతోనే ఇంతకుముందు రిజిస్ట్రేషన్ యాక్ట్కి దేవాలయ యొక్క భూముల వివరాలు తెలియజేసి వాటిని రిజిస్ట్రేషన్ చేయకుండా జాగ్రత్త పడడం జరిగింది. అదేవిధంగా రానున్న రోజుల్లో వీటిని ఇంకా పరిరక్షించడానికి అటు మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్లు కానీ పంచాయతీలకు కానీ వారికి కూడా మా యొక్క భూ వివరాలు పంపించి వాటి మీద ఎటువంటి పర్మిషన్లు కూడా ప్రైవేటు వ్యక్తులకు ఎవరికి కూడా ఇవ్వకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని అది కూడా ఆలోచన చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ దేవాలయ భూముల్ని పరిరక్షించడానికి ఏదైతే మా దేవాలయ అధికారులు ఉన్నారో సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు, కానీ కొన్ని చోట్ల వారి యొక్క బలం సరిపోని పరిస్థితిలో ఒక పోలీసు అధికారిని కూడా దేవాలయ ఏదైతే మా ఎండోమెంట్ ఆఫీస్ ఉందో దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేసి ఒక పోలీసు అధికారిని వీటి మీద ఒక ఐపీఎస్ స్థాయి అధికారిని ఒక అతన్ని ఈ యొక్క భూముల పరిరక్షణ కోసం అని చెప్పని అడగాలని చెప్పిన ఆలోచన కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా దేవాలయాల్లో చాలా పోస్టులు ఖాళీ ఉన్నాయి, ఆ పోస్టులన్నీ కూడా భర్తీ చేసే విధంగా ప్రపోజల్ తయారు చేయండి. ఎందుకంటే ఒకే వ్యక్తికి 2-3 చోట్ల ఇన్ఛార్జీలు ఇవ్వడము, స్టాఫ్ తక్కువ అవడంతో ఇతర డిపార్ట్మెంట్లని స్టాఫ్ని డిప్యూటేషన్ తీసుకోవడం జరుగుతుంది. అలా కాకుండా పూర్తిగా కూడా దేవాలయాల్లో ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఏవైతే ఖాళీ పోస్టులు ఉన్నాయో వాటన్నిటి కూడా భర్తీ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారిని పర్మిషన్ కోసం పంపించి తప్పకుండా వాటిని పూర్తి చేసే విధంగా ముందుకెళ్లాలనేది జరుగుతుంది. అదేవిధంగా అర్చకులకు కూడా ఇళ్ల స్థలాలు కేటాయించాలనేది ఈ యొక్క ప్రభుత్వ నిర్ణయం. దానిమీద ఆల్రెడీ అర్చకుల యొక్క సర్వే తీసుకొచ్చి ఆ రిపోర్టును కూడా త్వరితగతిన ప్రభుత్వానికి చేరవేసే విధంగా అర్చకుల యొక్క భవిష్యత్తు బాగుండే విధంగా ఉండాలని చెప్పని ఇవన్నీ కూడా కూలంకుషంగా చర్చించుకొని దేవాలయాలు అదేవిధంగా జిల్లా స్థాయిలో దేవాలయాల అభివృద్ది కోసం ఎవరిని నిధులు కేటాయించాలంటే కూడా ప్రభుత్వానికి వారి యొక్క ఎస్టిమేషన్స్ కానీ ఏ దేవాలయానికైనా సరే ప్రతి భక్తుడు కూడా చక్కగా వెళ్లి దర్శనం ప్రశాంతంగా చేసుకునే విధంగా చేయాలన్న ఆలోచనతో ప్రతి ఇది రేపు నవంబర్ 1 నుంచి కూడా వారానికి ఒక జిల్లాలో మా కమిషనర్ గారు ఇతర అధికారులంతా కలిసి రివ్యూస్ పెట్టుకుని ఆ జిల్లా లెవెల్లో ఉన్న దేవాలయాల అభివృద్ది కావచ్చు, దేవాలయ భూముల మీద సరైన చర్యలు తీసుకోవడం కావచ్చు,
ఇతర సమస్యలన్నీ కూడా కూలంకషితంగా ఆ జిల్లా లెవెల్లోనే అధికారులతో కూర్చొని సమీక్షించి వాటిని ఏ విధంగా మనం నెరవేర్చాలనే ఒక మంచి ఉద్దేశంతో చేయమని చెప్పడం జరిగింది. అది నవంబర్ ఫస్ట్ నుంచి డిసెంబర్ ఆఖరిలోపు అన్ని జిల్లాలు కూడా రివ్యూ చేస్తారు. అదేవిధంగా పెద్ద టెంపుల్స్ అన్ని కూడా ఒక దుర్గ టెంపుల్ కావచ్చు, అనవరం టెంపుల్ కావచ్చు, వాటిని కూడా రివ్యూస్ పెట్టి మాస్టర్ ప్లాన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా నిధులు వస్తున్నాయి, ఏ విధంగా నిధులు అవి సెక్యూర్ అవుతున్నాయి, పూర్తిగా కూడా వాటి మీద కూడా రివ్యూలు చేయాలని చెప్పని ఈ యొక్క మీటింగ్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. తప్పకుండా ఈ ప్రభుత్వ ఉద్దేశం వల్ల ఒకటే, ప్రతి ఒక్క భక్తుడికి కూడా దేవాలయాలు అందుబాటులో ఉండాలా, దేవాలయంలో పరిశుభ్రత ఉండాలా, దేవాలయంలో ఒక పవిత్రమైన భావంతో ఉండే విధంగా ఉండాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా గత ప్రభుత్వంలో 5 ఏళ్లలో దేవాలయ భూములు గనక అడ్డగోలుగా గనక జీవోలు ఇచ్చి గనక రూల్స్ గనక పరిపాటించకపోతే ఆ జీవోల వివరాలు కానీ ఆ ల్యాండ్ వివరాలన్నీ కూడా తీసుకోమని చెప్పాం. తప్పకుండా ఏదైతే అన్లీగల్గా చేసిన ప్రతి జీవోను కూడా రద్దు చేస్తాం వాటన్నింటి కూడా. ఈరోజు ఎగ్జాంపుల్గా సూరాయపాలెంలో దారాదత్తం దాదాపు సుమారుగా 10 ఎకరాల పైన దారాదత్తం చేసేశారు. స్థానికులంతా కూడా అక్కడ గొడవ పెడుతుంటే అధికారంతో మాట్లాడాము, దాని రిపోర్ట్ తెప్పించుకున్నాం. తప్పకుండా అటువంటి వాటి మీద పూర్తిగా చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో అనేక భూముల్ని రూల్స్కి విరుద్ధంగా వాటిని చంద్రబాబు నాయుడు గారి బినామీలకి దారాదత్తం చేయడం జరిగింది. అటువంటి బినామీల యొక్క లీజులన్నీ కూడా అక్రమంగా చేసిన లీవులన్నీ కూడా పూర్తిగా రద్దు చేస్తాం. వాటన్నింటినీ కూడా రద్దు చేసి ఏదైతే భక్తుడు దేవుడికి ఇచ్చిన భూముల్ని దాని బాధ్యత దాన్ని భద్రపరచాల్సిన అవసరం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మీద ప్రభుత్వాల మీద ఉంటాయి. గత ప్రభుత్వంలో అయితే గనక చంద్రబాబు నాయుడు గారికి దేవుళ్ళన్నా భయం లేదు, దేవుడు ఆస్తులన్నా కూడా లెక్కలేదు. స్వయాన విజయవాడలోనే సుమారుగా మీకు తెలుసు దేవాలయాలు కూల్చేశాడు అడ్డగోలుగా కూడా. ఆయనకి దేవుడన్న గాని దేవుడి భూములంటే విలువ లేవు చంద్రబాబు నాయుడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.